బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ 14వ డివిజన్‌లో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగిపోయి సామాన్యుడి మీద భారం పడిందని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. స్వయం ఉపాధిలో భాగంగా పేద కుటుంబానికి తోపుడు బండ్లను అందజేశారు. వర్షాకాలం వచ్చిందంటే విజయవాడలో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని టీడీపీ హయాంలో మొదలుపెట్టిన డ్రైనేజీలను పూర్తి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 500 కోట్ల నిధులలో ఖర్చులు పోగా మిగిలిన నిధులను డ్రైనేజీ కోసం వాడి ప్రజల ఇబ్బందులను తీర్చాలని మున్సిపల్ అధికారులను కోరారు. వర్షాకాలం వచ్చింది, విజయవాడ నగరం అల్లాడిపోతోంది. ఇవాళ విజయవాడ నగరానికి 4540 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కేవలం స్టార్మ్ డ్రైన్లకు వస్తే దాంట్లో కేవలం 220 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి సుమారు 300 కోట్లు పైగా ఆ నిధులను దారి మళ్ళించారు. ఇప్పుడు అమూల్యమైన వేసవికాలం శీతాకాలం డ్రైన్ నిర్మాణానికి చాలా అనువైన సమయం. ఆ సమయంలో ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ యొక్క దృష్టి అంతా కూడా ఎల్ఎన్టీ వారికి ఇచ్చిన డబ్బుల మీదే చేసం తప్ప ఆ డబ్బులు పని చేయించుదామనే ఆలోచన లేదు. ఎప్పుడు వీళ్ళని ఎల్లగొడితే మిగిలిపోయిన డబ్బులు మా ఖాతాలోకి వస్తాయి, దాన్ని ఇష్టానుసారం మేము వాడుకోవచ్చు అనే ధ్యాస ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా కార్పొరేషన్ కూడా. దానివల్ల నష్టపోతుంది విజయవాడ నగర ప్రజలు. ఇవాళ డ్రైన్లన్నీ కూడా సగం సగం కట్టి ఉన్న డ్రైన్లు పూర్తి చేయకపోవటం వలన మరి పొంగి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగటమే కాకుండా అనారోగ్యానికి కూడా ప్రజలు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జ్వరాలు కూడా మొదలయ్యాయి. దీని దృష్టిలో పెట్టిన ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేసి ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 540 కోట్లు ఖర్చు అయినకి పోగా మిగతా డబ్బులు మీరు మీ కార్పొరేషన్ బదలాయించుకుని ఇమీడియట్గా డ్రైన్లు వర్క్ చేయాలా, లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.